హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి, మనం ఆ శివ భగవానుడికి ఏ విధంగా పూజలు చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. మహాశివరాత్రి ఈ 2024 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి మార్చి 8 2024 శుక్రవారం రాత్రి 8:15 నుండి 9 మార్చి 2024 శనివారం రోజు సాయంత్రం 5:57 వరకు మనకి ఈ చతుర్దశి తిథి అనేది ఉన్నది. అయితే చతుర్దశి తిథి రాత్రిపూట ఎప్పుడైతే వ్యాపించి ఉంటుందో ఆ రోజునే మనము మహాశివరాత్రి జరుపుకుంటాము. కాబట్టి 8 మార్చి 2024 శుక్రవారం రోజునే మనము మహాశివరాత్రిని జరుపుకోవాలి. మార్చి 8 శివరాత్రి రోజు ఇలా పూజ చేసి చూడండి, ఆ శివుని ఆశీర్వాదం మీకు లభిస్తుంది. హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్ర పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం కూడా శివనామస్మరణతో మారుమోగిపోతాయి. ఈ ఏడాది మార్చి 8 మహాశివరాత్రి వచ్చింది. శివరాత్రి రోజున సాక్షాత్తు ఆ శివుడే కైలాసం నుంచి భూమిపైకి వస్తాడని భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలు పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శివ అంటే మంగళకరం అనే అర్థం. కైలాసనాథుడు భోళాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు. మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున శివుడు పార్వతి ఇద్దరూ కూడా వివాహం చేసుకున్నారని కూడా ఒక నమ్మకం. ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివుడికి ఎలా పూజ చేయాలి అనే విషయాల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున అనగా మార్చి 8 ఇంట్లోని వారందరూ కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. తలస్నానం కేవలం నీటిలో మాత్రమే చేయాలి, ఎటువంటి షాంపూలు పెట్టకూడదు. స్నానం చేసేటప్పుడు కొంచెం రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శివ పూజ కోసం సిద్ధమవ్వాలి. ఆ రోజున శివుడు లింగరూపంలో గనక శివుణ్ణి మనం పూజిస్తే చాలా మంచిది కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చేయాలనుకుంటే లింగరూపాన్ని తయారు చేసుకునే శివ పూజ చేసుకోవాలి. అది ఎలాగంటే, ముందుగా పంట పొలాల్లో లభించే బంకమట్టిని తీసుకొని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలి. మట్టితో తయారు చేసిన లింగ రూపాన్ని శివుడిగా భావించి గంధము రాసి మీ పూజ గదిలో పెట్టండి. ఈ లింగ రూపాన్ని వట్టి నేలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఒక ఇత్తడి ప్లేటు పైన కానీ తమలపాకు పైన కానీ మీరు చేసుకున్న లింగ రూపాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహాలు లేవని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి 108 ఓం నమ శివాయ అని జపించండి. శివలింగాన్ని ఇంట్లో ఉంచితే ఆ రోజు ఖచ్చితంగా పూజించాలి. కాబట్టి శివరాత్రి రోజున మట్టి లింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి మరుసటి రోజు ఉదయాన్నే ఆ మట్టి లింగాన్ని నదిలో కానీ పూల మొక్కలు ఉండే మట్టిలో కానీ
కలపాలి. ఇలా ఎందుకు చేయమంటున్నామంటే, ప్రతి ఇంట్లో కూడా శివలింగం ఉండదు కదండి. ఎందుకంటే శివలింగం ఉంది అంటే మనం ప్రతిరోజు అభిషేకము పూజలు చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోరు. అందుకని మనము బయట నుంచి బంకమట్టిని తెచ్చుకొని ఈ విధంగా శివలింగాన్ని పూజ చేసుకొని మరుసటి రోజు ఆ లింగాన్ని ఏదైనా నీటిలో కలిపేసుకోవాలి. మొక్కలు ఉండే మట్టిలో కానీ ఎక్కడైనా కూడా ఆ శివలింగాన్ని కలపొచ్చు. ఈ రోజున దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీపం వెలిగించిన తరువాత దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి. ఇలా దీపారాధన చేయడం వల్ల మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. శివరాత్రి రోజున చేసే దీపారాధన వల్ల గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. ఇక వివాహిత స్త్రీలు ఈ రోజున దీపారాధన చేస్తే వారి భర్తల దీర్ఘాయుషుతో ఉంటారు. శివరాత్రి రోజున పూజ చేసిన తర్వాత పూజ గదిలో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. శివరాత్రి రోజున గనక శివునికి బిల్వ ఆకులు సమర్పిస్తే ఆ శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడు. శివరాత్రి రోజున పరమేశ్వరుని అనుగ్రహం పొందాలంటే మీ ఇంటి గుమ్మం ఇరువైపులా సాయంకాల సమయంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శివుడికి తులసి ఆకులు సమర్పించకూడదు. శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాన్ని మాత్రమే సమర్పించాలి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున మీరు పంచామృతాలతో అభిషేకం చేయకపోయినా పర్వాలేదు, కాసినన్ని గంగాజలాన్ని తయారు చేసి ఆ మట్టి లింగం పైన పోసినా కూడా ఆ శివుడు సంతోషించి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. శివరాత్రి రోజున ఆ శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజ చేస్తే మీకు 10 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే 8 పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది. శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటి అంటే గన్నేరు పూలు, జిల్లేడు పూలు, ఉమ్మెత్త, మందారం, గులాబీ, నెమ్మి, ఉత్తరేణి, తామర, జాజి, నందివర్ధనం, నీలశంకువు పూలు శివపూజకు ప్రశస్తమైనవి. ఈ పుష్పాలతో, ఏ రకమైన పుష్పాలతో అయినా సరే, ఆ శివుడికి గనక మీరు ఆ రోజు పూజ చేస్తే శివుడు సాక్షాత్తు మీకు దర్శనమిచ్చినంత పుణ్యం లభిస్తుందన్నమాట. జిల్లేడు పూలతో శివుడిని అర్చించే వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందంట. ధనం కావాలనుకునేవారు శివుడిని గన్నేరు పూలతో పూజించితే మంచిది. నీటిలో బిల్వ ఆకులు వేసి ఆ శివుడికి గనక అభిషేకం చేస్తే భోగ భాగ్యాలు లభిస్తాయి. పెరుగుతో శివుడికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందట. పంచదారతో శివాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం. శివరాత్రి రోజున ఎవరికైనా పేదవాడికి గనక దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి తిరుగు ఉండదు, అంటే పట్టిందల్లా కూడా బంగారమే అవుతుందని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున ఉపవాసం ఉండి శివుడికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని ప్రతీతి. మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు అంకితమైన రాత్రి. ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు. శివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి గనక శివార్చన చేస్తూ జాగరణ చేయడం వల్ల మన ప్రధాన కర్తవ్యం అన్నమాట జాగరణ చేయటం అనేది. ఆ రోజు సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల ఆ శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజు మనము ఈ విధంగా పూజ చేయాలి.
ఏ విధంగా ఏ ఏ పుష్పాలతో పూజ చేయాలి, ఏ విధంగా అభిషేకం చేయాలి, అవన్నీ కూడా మనము ఈ వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.